నీ క్రియలు, నీ సహనము, నీ కష్టము. సంఘము ఏం పనిచేస్తుంది? సంఘం ఏం కష్టపడిపోతుంది? సంఘం ఏది సహిస్తుంది? ఈరోజు మనం అదే నేర్చుకోవాలి. దేనిని త్యాగం చేయగలుగుతున్నావు నువ్వు? సంఘమా? నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి, ఈ లోక విషయంలో మనమందరము దరిద్రమే. దరిద్రులమా కాదా? ఇక్కడ ధనవంతులమా, కోటీశ్వరులమా, లక్షాధికారులమా, కుబేరులమా? కాదు కదా. ఈ లోకంలో పాపములో పడి ఉన్నప్పుడు దరిద్రులము, అలాగే ఈ లోకములో శారీరకంగా దౌర్బల్యం కలిగిన వారము, అలాగే ఆర్థికంగా కూడా మరి ఏమీ లేని వారము, అట్ ద సేమ్ టైం మానసికంగా కూడా స్టెబిలిటీ లేని వారు, అన్ని విషయాల్లో బలహీనులు. బలహీనులైన మనల్ని ఏం చేయాలని చదవండి. విశ్వాసమందు భాగ్యవంతులుగాను, దేవునికి స్తోత్రం చెప్పండి, విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకోనలేదా? మనల్ని వారసులుగా భాగ్యవంతులుగా ఉండటానికి ఏర్పరచుకోలేదా? కానీ మనమైతే ఏం చేస్తున్నాం? ఈ లోకములో ఉన్న వాటి కోసమే ప్రాకులాడుతున్నాం. దేవుడు చిన్న వాగ్దానం చేశారు. ఏంటది? మొదట నా నీతిని చెప్పండి, నా రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు మీకేవి కావాలో అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అంటే తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేసిన తర్వాత కూడా ఇంకా మనం వాటిని వెతుకుతున్నాం అంటే ఏం లేదు మనకి? విశ్వాసములో భాగ్యవంతులం కాం, విశ్వాసంలో భ్రష్టులం కాబట్టే ఇంకా లోకాన్ని వెతుకుతున్నాం, దేవునిచ్చిన వాగ్దానాన్ని వెతకటం లేదు. ఈ వాగ్దానాన్ని మనం నమ్మాలి. ఈ నమ్మటంలో మనం ఏమైపోయాం? దౌర్భాగ్యం అయిపోతున్నాం. ఈ విశ్వాసంలో భాగ్యవంతులుగా చేయటానికే మనల్ని పిలుచుకున్నాడు ఆయన. ఏమండి, మాసిదోనియాలో ఒక సంఘం ఉందండి. ఏ సంఘం అది? ఆ మాసిదోనియాలో ఉన్న సంఘము ఏం చేసిందో పౌలు గారు చూడండి. వాళ్ళు ఎంత త్యాగధనులు చూడండి. దేవుని కొరకు, సంఘం కొరకు ఎలాంటి పని చేశారో, ఎలాంటి కష్టం అనుభవించారో రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలు. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని వాక్యమును గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా? వారు బహుశ్రమ వలన, మాసిదోనియాలో ఉన్నమ్మా, మాసిదోనియాలో ఉన్న సంఘము బహుశ్రమ వలన. మొదటేంటి శ్రమ అనండి. మనం ఏం శ్రమ పొందుకుంటున్నాం? ఏ శ్రమ లేదు, చీకుని చెత్త లేదు, హ్యాపీగా పనిచేసుకుంటున్నాం, సంపాదించుకుంటున్నాం, తింటున్నాం, తాగుతున్నాం, పిల్లలతో మన కుటుంబాలతో హ్యాపీగా ఉంటున్నాం, అవునా కాదా? కానీ శ్రమ పడాలి. ఏ శ్రమ పడాలి చూడండి, వాళ్ళు ఎలాంటి శ్రమ పడ్డారంట? దేవుని కృప గూర్చిన, సారీ క్షమించండి, వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. వారు నిరుపేదలైనను, జాగ్రత్త వినండి, వారు నిరుపేదలు. మాసిదోనియాలో ఉన్న సంఘం వారు నిరుపేదలైనను వారి దాతృత్వము. చూడండి ఎంత గొప్ప చెయ్యండి వాళ్ళది. వారు శ్రమల్లో కూడా సంతోషం పొందుకున్నారంట. వారి జీవితాల్లో ఏమీ లేదు. ఏమండి, మాకు ఒక ఆవిడ ఉండేదండి, పెద్దమ్మ. ఆవిడ ఏమమ్మా ఎలాగున్నావంటే, ఏం బాగు బాబు అంటది. ఎప్పుడు ఏమంటుందండి? ఏం బాగు బాబు, అలాగే అంటుంది ఒక ఆవిడ. ఎప్పుడు ఏం బాగు బాబు అని అంటది. జాగ్రత్త వినండి. కానీ మాసిదోనియాలో ఉన్న సంఘం అయితే ఏమంటున్నారు? శ్రమలో సంతోషముగా ఉన్నారంట. దేవునికి స్తోత్రం. వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. నీ జీవితంలో ఉన్న శ్రమ, ప్రభు కోసం నువ్వు పడ్డ శ్రమ, సువార్త చెప్పడం కోసం నువ్వు పడ్డ శ్రమ, సంఘమును నిర్మించడానికి, సంఘాన్ని అధికము చేయడానికి, అనేక మందిని, విశ్వాసుల్ని సంఘములో చేర్చడానికి, లోకంలో నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి నువ్వు పడ్డ శ్రమ నీకు ఆనందంగా ఉండాలి. కానీ అలాంటి ఆనందం మనం వెతుకుతున్నామా? లేదే.
మొదట దేవుని పని చేయటానికి ఆనందించట్లేదు. జాగ్రత్తగా గమనించండి, మనము ఆయన పని చేయటానికి ఆనందించాలి, శ్రమ పడడానికి ఆనందించాలి. రెండవది, ఆయన వారు బేదలయ్యుండి ఏమయ్యుండి, నిరుపేదలయ్యుండి బేదలయ్యుండి వారు ఏం చేశారంట, వారి దాతృత్వము బహుగా విస్తరించను. చాలు అక్కడ ఆపండి. ఇప్పుడు నేను వచ్చిన స్థితిలో నా జీవితము, ఆ రోజు బట్ట సరిగ్గా ఉండేది కాదు, అవునా కదా, పెద్ద వస్త్రములు, పెద్ద మనం కట్టుబాట్లు కానీ ఇంట్లో ఏమీ లేవు, అవునా కాదా. ఈరోజు మనకు అన్ని వసతులు ఉన్నాయా లేదా చెప్పండి. మనమేమి లేనివారుగా ఉంటున్నామా? అంటే మన స్టాండర్డ్ పెరిగింది, మన హోదా పెరిగింది, మన ఆదాయం పెరిగింది, మన వసతులు పెరిగాయి, కానీ ఏం పెరగలేదు, దాతృత్వము ఏం పెరగలేదండి, దశంభాగమే. అన్నీ నేను అంటుంది ఒక దశంభాగమనే కాదు, ఒక కానుకనే కాదు, ఒక పని, ఒక త్యాగము దేవుని కొరకు మనం చేసే ఏదైనా పెరుగుతుందా? నీ కుటుంబం పెరిగే కొలది నీ త్యాగం పెరగాలి, నీ ఆదాయం పెరిగే కొలది నీ దాతృత్వమైన హస్తం పెరగాలి. ఏమండి అవునా రెడ్డి గారు, సపోజ్ ఈ నెల మీకు ఎక్కువగా బిజినెస్ వచ్చిందనుకోండి, ఏం చేస్తారండి? అప్పుడు ఏం ఆలోచన చేయాలి, అయ్యో దేవుడు నాకు ఎందుకు ఇచ్చారు ఇది అని ఆలోచించాలి. ఎందుకు ఇచ్చారు ఈ నెల, నాకు ఎందుకు ఇచ్చారు ఇంత డబ్బు, ఓ నాతో ఏదో పని ఉందన్నమాట దేవునికి, నా ద్వారా ఏదో పని ఉందన్నమాట దేవునికి. ఏం పని అని ఆలోచిస్తే చూద్దాం, వాక్యం చూద్దాం. ఏం పని, మత్తయి సువార్త 25:35 ఏం పని అంట, దేవునికి ఏదో పని ఉండే నీకు ఆదాయం పెంచారంట, దేవునికి ఏదో అవసరం ఉండే నీకు జీతం పెంచారంట, నీకు చేతి వృత్తిని ఎందుకు పెంచుతున్నారు, ఏమంటే చెప్పండి. కరోనాలో మనం ఇంకా పోకుండా ఇంకా ఆరోగ్యంగా ఉన్నాం, పని చేసుకుంటున్నాం, శుభ్రంగా వెళ్ళి తెచ్చి పెట్టుకుంటున్నాం, మనకు ఉద్యోగాలు దొరుకుతున్నాయి, వ్యాపారాలు దొరుకుతున్నాయి. ఏం పని ఉందంట, చదవండి. ఎవరా నేను, యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు, తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నారు. ఏమని, నేను ఆకలి గొంటిని, నీకు మీరు నాకు భోజనము పెట్టి తిరి, దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చి తిరి, పరదేశన ఇంటిని నన్ను చేర్చుకుంటిరి, దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చి తిరి, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చి తిరి, చెరసాలలో ఉంటిని నా యద్దకు వచ్చిత్రని చెప్పాను. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగా ఉన్నావు, ఎప్పుడు నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగా ఎప్పుడున్నావయ్యా అని అడిగినప్పుడు 39:39 ఎప్పుడు రోగివై ఉంటివి అని అడిగినప్పుడు, అప్పుడు 40 చూడండి, అందుకు రాజు, అందుకు దేవుడు ఏమంటున్నారంట, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకరికి మీరు చేయటానికి, ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని, నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా గమనించండి, ఎందుకు ఇచ్చారు ఈ నెల ఆదాయం పెంచడానికి, ఏదో పని ఉంది. ఏం పని, నేను ఆకలిగా ఉన్నాను, నాకు దాహంగా ఉంది, నాకు అవసరాలు ఉన్నాయని దేవుడు మాట్లాడుతున్నారు. ఏంటి అవసరాలు అని ఆలోచిస్తే, ఈ చిన్నవారిలో, ఈ సహోదరులో ఒకడికి మీరు చేస్తే నాకు చేసినట్టే. సో మనకు దేవుడు ఏ ఆదాయం ఇచ్చినా, ఏ కుటుంబ పరిస్థితులు పెంచినా, ఎవరికి చేయటానికి, ఎవరికి చేయటానికి చెప్పండి. ఈ చిన్నవారిలో అంటే విశ్వాసులకు పరిచర్య. జాగ్రత్తగా గమనించండి, ఈరోజు రాత్రికి నేను ఊరెళ్తున్నాను. ఏ ఊరు, పోలవరం అనే ఊరు. ఆ పోలవరంలో ఒక మరి ఆర్థికంగా వెనుకబడి ఉన్న ఒక వ్యక్తి, ఆయన సేవకుడు, సేవ చేస్తున్నారు. అక్కడ ఊరైతే పెద్ద ఊరు, చాలా ఎక్కువ పని ఉంది, కానీ సంఘమును నడిపించడానికి ఆయనకి అక్కడ స్తోమత సరిపోవటం లేదు. అక్కడ ఒక
చిన్న కాలు ఉంది, ఆ కాలువ పక్కనే ఆయనకి స్థలం కూడా లేదు, కాలువ పక్కన ఒక చిన్న గట్టు మీద పాకేసుకొని సువార్త చేస్తున్నాడు ఆయన. మరి ఆయన పరిచయం అవటం వలన ఆయన, అయ్యగారు మరి మీలాంటి పట్టణంలో పెద్ద సేవకులు మరి అనుభవం ఉన్నవాళ్ళు కొంత కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, మమ్మల్ని కూడా గుర్తించండి అయ్యా అన్నప్పుడు, సరే మేమేం చేయగలమయ్యా మిమ్మల్ని మీకు అని అన్నప్పుడు, అయ్యా మమ్మల్ని కూడా మీ యొక్క మినిస్ట్రీలో చేర్చుకోండి అయ్యా, మాకు సహకారంగా ఉండండి అయ్యా, మరి మీ ద్వారా మేము కూడా ఇక్కడ గొప్ప కార్యాలు చేయాలి, మరి మేము కూడా పనిచేస్తామయ్యా అని వారు ఆశపడ్డారు. మరి అందునిమిత్తం ఈరోజు ఆయన ఆ ఊరిలో బహిరంగంగా మీటింగ్ పెట్టుకుంటున్నాడు. ఆయన ఈరోజు మొదటిసారిగా అక్కడికి వెళ్తున్నాను, మరి ఆ మీటింగ్లో రేపటి దినం మాట్లాడతాను, ఉదయకాలమున మధ్యాహ్నమున రాత్రి. మరి ఆ సంఘానికి మనం ఏదో చేయాలి, మనం ఏం చేయాలి చెప్పండి, చేయాలా లేదా? ఆ సేవకుడికి బలపరచడానికి మన యొక్క మినిస్ట్రీలో ఆ యొక్క పరిచర్ను కూడా మరి ప్రోత్సాహకరంగా అనుబంధ సంఘంగా చేర్చుకోవటానికి మనం వారికి సహకారము అందిస్తూ సపోర్ట్గా ఉంటూ అక్కడికి వెళ్ళి ఎప్పటికప్పుడు సువార్త చేస్తూ వారికి మన స్థానబలము వాళ్ళు లోకల్గా వారు చేస్తారు, మనం వెళ్ళి చేయాల్సినవి చేస్తూ వారికి సపోర్ట్గా ఉండడు. ఆ చిన్నవానికి చేస్తే ఎవరికి చేసినట్టు? అందుకే మన చేతికి ఆదాయం పెంచుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్త గమనించండి, ఈ లోకములో ఆర్థికంగా పెంచినప్పుడు లోకములో ఎలా ఉంటుందంటే, దీని ద్వారా ఇంకొక ఆస్తి కొనుక్కోవాలను, ఇంకోటి ఏదో ఇంట్లో వస్తువులు కొనుక్కోవాలను, కొంత బంగారం కొనుక్కోవాలను, పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తాం. కానీ క్రైస్తవులుగా మనకు దేవుడు నేర్పిస్తున్న బోధ ఏంటి? నీ యొక్క ఆర్థిక స్థితి పెరిగే కొలది నీ యొక్క దాతృత్వం కూడా పెరగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఎవరికి సహకారం చేస్తున్నాం? పేదలకు పోషిస్తున్నాం. చెప్తున్నాను, ఇలాగ సాంఘిక కార్యక్రమం ఇక్కడ మీరు కానుకలు వేస్తారు. ఏమండి ఇక్కడ కానుకలు పడతామా? ఈ కానుకలు ఇక్కడికే, ఇక్కడి నుంచి ఇక్కడికే మనం ఏం చేస్తాం? ఆ పేదవాళ్ళని, విధవరాలని, వాళ్ళకి వీళ్ళకి అవసరాలు ఉన్న వాళ్ళకి పంచిపెట్టేస్తుంటాం. జాగ్రత్తగా గమనించండి, ఇలా పరిచర్య చేసే సేవకులకి ప్రోత్సాహకరంగా కానీ పని చేద్దాం, శ్రమ పడదాం, వారికి వీరికి ప్రోత్సాహకరంగా ఉందాం అనే మన పరిచర్యకు జాగ్రత్త వినండి. మనమే ఏమవ్వాలండి? పోషకులుగా ఉండాలి. చెప్పండి, మనమే ఏమవ్వాలి? మాసిదోనియా సంఘం భేద సంఘమే, మాసిదోనియా సంఘం భేదవారే, వారి కటిక ఏంటి భేదరకంలో ఉన్నారు. కానీ చదవండి అక్కడ ఏమనుందో, వారు నిరుపేదలై ఉండి, ఇందాక తీసిన 2 కొరింథీ 8 అధ్యాయం ఎలా అనగా, వారు బహు శ్రమ వలన పరీక్షింపబడి అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. వాళ్ళు భేదవారుగా అయ్యుండి కూడా ఇచ్చుటలో ఎక్కడా వెనక తీయలేదంట. తర్వాత చదవండమ్మా, ఏ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలోను పాలు పొందు విషయంలో మనఃపూర్వకంగా మమ్మును ఏంటండి, మనఃపూర్వకంగా వేడుకున్నారంట. పాస్టర్ గారు ప్లీజ్ అండి ఇది ఉంచండి అయ్యా, ఆ సేవకుడికి తీసుకెళ్ళి చేయండి అయ్యా అని ఆలిబతిమాలుతున్నారంట. ఇక్కడ సేవకుడు ఏం చేయాలి? అరే ప్రసాద్ రారా, పని చేయరా కాస్త, అరే ఆనందు పని చేయరా రారా, అరే పునర్వాస రారా పని చేయరా అని ఇక్కడ సేవకుడు ఏం చేయాలి? బతిమాలుకోవాలి. కానీ మాసిదోనియా సంఘం వాళ్ళు ఎవరిని బతిమాలుతున్నారంట? ఎవరిని బతిమాలుతున్నారు? పౌలు గారిని బతిమాలుతున్నారంట, ఆ సంఘ కాపర్ని సేవకుడిని బతిమాలుతున్నారంట. ఏమని అయ్యా ఏమంటున్నారు? దాని పది పైన చూడండి, ఎలాగనగా వారు బహు 3వ వచనం ఈ కృప విషయంలోను, ఎందులోనండి పరిశుద్ధులు అంటే ఎవరు? సంఘం. సంఘానికి నేనేం చేయాలయ్యా? నేనేం వాళ్ళకి సహాయం చేయాలి? నేనేం పని చేయాలి? పలానా భేద విధవరాలు ఉంది, ఆమె పాపం కిందన చెప్పుల స్టాండ్లో ఆమె చెప్పులు చూశానయ్యా, ఆమె చెప్పులు అన్నీ చిరిగిపోయి ఉన్నాయి, అరిగిపోయి ఉన్నాయి. ప్రభా ఆవిడకి ఏమైనా చెప్పులు కొనిమ్మంటారా పోనీ? ఏమన్నా ఈ రోజున ఆలోచించాం మనం అలాగా? చెప్పండి, ఓ భేదోడు వచ్చాడు పాపం, అతనికి
బట్టలు వేసుకోవడానికి కూడా శుభ్రంగా లేవు. ఈ రోజున అతనికి ఒక షర్ట్ కొనిద్దామని ఆలోచించాము మనం. ఏమండి ఈరోజు అయ్యా మీరు పరిచయం కోసం వెళ్తున్నారు, ఆ ఊరు వెళ్తున్నారు, ఈ ఊరు వెళ్తున్నారు, అక్కడ వాళ్ళకి వీళ్ళకి మీరు పంచిపెడుతుంటారు. మీరైతే మన నేను ఎలాంటి వాడిని మీకు తెలుసు కదా, ఎలాంటి వాడిని చెప్పండి. ఎవరి దగ్గరైనా డబ్బులు ఇవ్వండి 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 అని కానుకల కోసం పరిగెట్టే రకమా, లేకపోతే వెళ్తే ప్రతి ఒక్కరికి పెట్టే రకమా? రాత్రి జాన్ పెట్రాల్ ఇంటికి వెళ్ళాం. ప్రార్థన చేసుకున్న తర్వాత భోజనాలు ఏర్పాట్లు చాలా ఖర్చు పెట్టేశాడు. ఎందుకురా బాబు ఎంత ఖర్చు పెట్టేశావు, మాకే కదా అంటే, లేదా గారు మరి అందరికీ ఇవ్వాలి కదా అని భోజనాలు ఏర్పాట్లు ఇది అది చేశాడు. ఓకే బాగానే ఉంది. ప్రార్థన చేసుకున్నాడు, కానుకొస్తున్నాడు. సర్లేనైనా కానుకొద్దులేనైనా మందిరంకి వచ్చేద్దు కానీ మాకు భోజనం పెట్టగా చాలు కానుకొద్దులే అంటే, లేదు లేదే గారు కానుక మీరు తీసుకుంటారు తీసుకోరని బలవంతంగా చేతులు పెట్టి అయితే అన్నాను, ఇది సంఘపరిచరిక నాకా అన్నాను. ఏది ఎవరు కానుకేది, నాకు కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి సేవకుడిగా నాకు ఇస్తున్నావా లేకపోతే సంఘపరిచరికి ఇస్తున్నావా అంటే, అయ్యో ఇది మీకేనయ్యా అన్నాడు. ఏంటది మీకేనయ్యా అన్నాడు. సరే అప్పుడు వెంటనే ఏమన్నాను తెలుసా, జాగ్రత్త వినండి, నేను రేపు ఊరు వెళ్తున్నాను కదా, ఆ పాస్టర్ గారికి ఎంత కొంత సహాయం చేయాలయ్యా, మరి ఏదో చేతిలో పెట్టాలి కదా, భేద సంఘము మరి మొదటిసారి వెళ్తున్నాం, వారు మనల్ని పిలుచుకొని అంత ఏర్పాట్లు చేసి ఇవన్నీ చేస్తున్నారు, మనకు ఏదోటి సహకరించడానికి వెళ్తున్నాం. ఇదేంటి మనం ఏది అక్కడికి వెళ్ళి స్పీకర్గా వెళ్ళట్లేదు, మనం వారికి సహకరించడానికి వెళ్తున్నాం, సో ఏదో చెయ్యాలి కదా, మరి నీ కానుకనే అక్కడ వాడతాను అని అన్నాను. అయ్యా చాలా సంతోషమయ్యా, ఈ కానుకనే వాడండి అయ్యా అని వారు ఇష్టపూర్వకంగా. ఎలాగండి ఇక్కడ చదవండి, ఇక్కడ చదవండి అత్యధికముగా మూడో వచనం, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ ఏం పూర్వకంగా, మనపూర్వకంగా అంటే మనస్ఫూర్తిగా ఏం చేశారంట, మమ్మును వేడుకొనుచు. సంఘం ఎలాగుండాలంటే సేవకుడికి ప్రోత్సాహకరంగా ఉండాలి. మరి అలాంటి కష్టము శ్రమ మనం అనుభవిస్తున్నామా, గమనించండి. అయ్యా నా వంతు నేనేం చేయాలి, సంఘానికి నేనేం చేయాలి, పరిచర్కి నేనేం చేయాలి అని మనం ఆలోచించాలి. అలాంటి కష్టము శ్రమ వాళ్ళు అనుభవిస్తూ ఆ ఇంకా వారుకున్న సామర్థ్యం కాక, సామర్థ్యము కంటే ఎక్కువగా తామంతట తామే ఇచ్చిరి. చాలా అప్పండి తామంతట తామే, ఎవరు అడగకుండానే, ఎవరు అడగకుండానే నీకు ప్రేరేపణ పుట్టాలి. అయ్యో నాకైతే అన్నీ ఉన్నాయి, సమృద్ధిగా ఉంది, సరిపోతుంది కదా, ఈ ఒక్క ఈ జీతంతో నేను బతికేస్తున్నాను, ఒకప్పుడు ఈ జీతం లేకుండా కూడా గంజి నీళ్ళు తాగి బతికానుగా, బతికామా లేదా, బతికామా లేదా, మరి ఇప్పుడు ఆశ పెరిగింది, రాబడి పెరిగింది, ఏ వారంలో ఒకరోజు గంజి నీళ్ళు తాగ బతకలేవా, ఆ వారంలో ఒకరోజు ఎంతైతే నీ ఖర్చు ఉందో ఆ ఖర్చును పక్కకు తీసి పరిచర్ నిమిత్తము సేవకుల నిమిత్తము లోకములో బీదలకు పంచిపెట్టడానికి సంఘములో పరిచర్ చేయడానికి తీసి ఇవ్వలేమా? గమనిస్తున్నారా, ఒకప్పుడు అదే కష్టంలో ఉన్నావు కదా, జీతం లేనప్పుడు అప్పుడే ఎలా బతికావు, ఇప్పుడు జీతం వచ్చినప్పుడు పక్కకు తీయలేకపోతున్నావు, పరిచర్య కొరకు మన చెయ్యి దాత్రకంగా ఇవ్వలేకపోతున్నావు. సో గమనించండి, వారు అన్ని విషయాలలో త్యాగం చేశారు. ఒక్క ధనమే కాదండి, జాగ్రత్త గమనించండి, ఒక్క ధనమే కాదండి. మరి మోషే గారు ఏం విడిచిపెట్టారండి, ఏం విడిచిపెట్టారు, ఈ ఆఖరి మాట చదివి నేను ముగిస్తాను. హెబ్రిల్ రాసిన పత్రిక 11:24-26 వరకు మూడు వచనాలు చదివి ముగించుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, చూసారా మన ఈ లోకంలో అనుభవించే ధనము కంటే, చదవమ్మా, క్రీస్తు విషయం కోసం ఏదైనా భరించడానికి ఆయన భాగ్యమని ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం, క్రీస్తు కొరకు నింద భరించడం భాగ్యమని ఎంచుకున్నాడు. తర్వాత అల్పకాలపు పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ చాలండి, కష్టం అనుభవిస్తే చాలు అని అనుకున్నాడంట. ఈరోజు మనం అలాంటి కష్టం అనుభవిస్తున్నామా, సంఘం కోసం మనం ఏం చేయగలుగుతున్నాం? అందుకే ఎఫ్ఎస్ పట్టణానికి దేవుడు మాట్లాడుతున్నారు, ఏంటంటే నువ్వు ఒకప్పుడు అవి చేసావు ఇవి చేసావు గొప్ప కార్యాలు చేశారంటున్నావు, నువ్వు ఇప్పుడు పడిపోయావు,
ఒకప్పుడు ఇది చేశాను అది చేశాను ఆ పని చేశాను ఈ పని చేశాను అంటున్నావు. ఒకప్పుడు ఏమీలో ఉన్నప్పుడే బాగా పనిచేసావు, ఇప్పుడు అన్నీ వచ్చాక ఏమైపోయావు? చతికలు పడిపోయావు. అవునా కదా చెప్పండి? ఏమీ లేనప్పుడు పరిగెట్టావా లేదా? మరి ఇప్పుడు అన్నీ వచ్చినప్పుడు ఎందుకు పరిగెట్టట్లేదు? అందుకే నువ్వు ఏ స్థితిలో పడిపోయావో, ప్రకటన 2:5 ఏ స్థితిలో పడిపోయావో, నువ్వు ఏ స్థితిలో పడిపోయావో అది జ్ఞాపకం చేసుకో. అక్కడి నుంచి చదవమ్మా. మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు. ఏ మొదటి క్రియలు? నీవు దేవుని కొరకు రోషంగా మొదట ఉన్న క్రియలు. ఏమీ లేనప్పుడు, గంజినీళ్ళు తాగుతున్నప్పుడు రోషంగా ఎలా ప్రార్థించావో, దేవుని ఎలాగైతే పట్టుదలగా పట్టి మరి వదలకుండా దేవుని దగ్గర ఎలాగైతే సంపాదించుకున్నావో, ఇప్పుడు అదే ఆకలి అదే మంట నీలో మరలా పుట్టాలి అని సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో నువ్వు దేవుడిని ఎలా ఆశ్రయించావు? ప్రభు నా జీవితం ఏంటి, నన్ను అభివృద్ధి చేయని అప్పుడు ఎలాగున్నావు? ఇప్పుడు అన్నీ బాగున్నప్పుడు దేవుడు అవసరం లేదు, పరిచర్య అవసరం లేదు, సేవకుడు అవసరం లేదు, సంఘం అవసరం లేదు, ఏదో ఆదివారం వచ్చి కనిపిస్తే సరిపోద్ది అనుకుంటున్నావా? ప్రియమైన సంఘమా, పరిచర్యలో భాగస్థులుగా ఉండాలి. కష్టములో శ్రమలో ఏంటి దాతృత్వంలో ఇచ్చుటలో సంఘ పరిచర్య చేయుటలో అన్ని విషయాలలో ఎలా ఉండాలండి? దాతృత్వం కలిగి ఉండాలి. మనము మనస్ఫూర్తిగా ఎలాగండి? మనస్ఫూర్తిగా దేవుని కొరకు పనిచేయాలి. అలా చేయగలుగుతున్నామా మనం? మనము దేవుని పరిచర్య చేయుటలో చాలా వెనకైపోయినా అందరి చేతులు ఎత్తండి. వెనకైపోయాను నేను ఈ లోకములో అల్పకాలపు పాప భోగమును అనుభవించుటకు ఎక్కువగా త్రోపడిపోయాను. ఒకప్పుడైతే దేవుని కోసం పనిచేశాను, ఒకప్పుడైతే ఆకలిగా ఉన్నప్పుడే దేవుని కోసం పరిగెత్తాను. కడుపు నిండాక అన్నీ వచ్చాక కొంత జ్ఞానం సంపాదించుకునేసరికి మూలబడిపోయాను. ఒప్పుకుందాం, ఎవరెవరైతే దేవుని కొరకు పనిచేయలేకపోతున్నామో. ఒకప్పుడు ఆసక్తి మనలో లేదు, ఇప్పుడు ఒప్పుకోలు. ప్రార్థన చేద్దాం. ప్రియమైన సంగమ, నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో ఆ స్థితిని నువ్వు గుర్తు చేసుకో. నీ గతంలో ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు నువ్వు పడిపోయావు, చేతికి అన్నీ వచ్చాక పడిపోయావు, ఆస్తిపాస్తులు వచ్చాక పడిపోయావు, కుటుంబం అభివృద్ధి చెందాక పడిపోయావు, ఉద్యోగం వచ్చిన తర్వాత పడిపోయావు, కాస్త జ్ఞానం వచ్చేసరికి పడిపోయావు, కాస్త వసతులు వచ్చేసరికి పడిపోయావు, వాక్యం కొద్దిగా తెలిసేసరికి పడిపోయావు, ఈ లోకంలో అన్నీ వచ్చేసరికి పడిపోయావు. ఆ పడిపోయిన స్థితిని గుర్తు చేసుకో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. సంగమా గుర్తు చేసుకోండి, అక్కడి నుంచే ఇప్పుడు లెగు, మారు మనసు పొందు, చేసిన అపరాధములు సరిదిద్దుకో, దేవుని దగ్గర ఒప్పుకోలు చేసుకో. ప్రియ సంగమా, నువ్వే స్థితిలో పడిపోయావు, ఏం చూసి పడిపోయావు, ఏం కోరుకొని పడిపోయావు, ఏదో ఉందని ఆశపడిపోయావు, కానీ అది నీ జీవితంలో నిన్ను దేవునికి దూరం చేసేసింది. ఆదివారం పనిపాట్లు అనుకుంటూ, ఉద్యోగాలు అనుకుంటూ పడిపోయావు, చదువులు ఎగ్జామ్స్ అనుకుంటూ ఎవరిస్తున్నారా మీరు పడిపోయారు. ఈ లోకంలో కాస్త జ్ఞానము కాస్త టెక్నాలజీ వచ్చేసరికి దేవునిని వెంబడించడం మానేశావు, విధేయత మానేశావు. ప్రియమైన సంగమా గమనించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాళ్ళ మీదకి వచ్చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలనైనా. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఈ దినమునైనా ప్రభా మరొక్కసారి మాతో మాట్లాడారు. మేమే స్థితిలో పడిపోయి ఉన్నామో ఆ స్థితిని మరొక్కసారి గుర్తు చేశారు. నిజమే అయ్యా, నిజమైన జ్యోతుల వలె నక్షత్రాల వలె ఈ లోకంలో అనేక మందిని సత్యవాక్యం వైపు నడిపించడానికి పనిచేసేవారిగా మేము లేమయ్యా, మమ్మల్ని క్షమించండి. మీ సంఘ పరిచర్య జరిగించడానికి మా వంతు సహకారము మాసిదోనియాలో ఉన్న సంఘం వారి వలె వారి బీదలైనను వారి స్తోమతకు మించి చేశారయ్యా,
పనిచేస్తామని మమ్మల్ని వాడుకోండి సేవకుల్ని బతిమాలుకున్నారయ్యా. అలాంటి బతిమాలుకొని అయ్యో సేవకుడు ఎంతో కష్టపడుతున్నారే, సేవకుడికి మేము పరిచర్య చేయాలని, సేవకుడికి సహకారంగా ఉండాలని, సంఘంలో ఎంతో పనుందని అయ్యా మేము గుర్తించి మా వంతుట మేము పరిగెత్తుకొని వచ్చే గుణములు సంఘములోకి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరికి అలాంటి మనసు దయచేయండి తండ్రి. మేము అలాంటి స్థితిలో లేము, పడిపోయి ఉన్నామయ్యా. పడిపోయిన మా స్థితిని మాకు గుర్తు చేశారు నైనా అయ్యా. ఒకప్పుడు జ్యోతిగా వెలిగామేమో, ఒకప్పుడు నక్షత్రాలుగా వెలిగామేమో, కానీ ఇప్పుడైతే నాయన ప్రభా అయ్యా ఏ వెలుగు లేకుండా, సువార్త పని లేకుండా మా జీవితాలు మేమే చూసుకుంటూ, మా బతుకులకు మేమే సంపాదించుకుంటూ అయ్యా తినచ్చు త్రాగుచ్చు సుఖించుచు అయ్యా ఈ లోకంలో పడిపోయి ఉన్నామయ్యా. ఆ పడిపోయిన స్థితిని మరొకసారి గుర్తు చేసావు నాయన, దయించు నాయన ప్రభా. మమ్మల్ని క్షమించండి, సంఘాన్ని క్షమించండి నాయన. ఎవరైతే ఇప్పుడు తమ వ్యక్తిగత ప్రార్థనలో మనసు విప్పి మీతో మాట్లాడుతున్నారో వారినందరినీ దర్శించండి నాయనా. ఎవరైతే నిజముగా మేము తప్పిపోయామని ఒప్పుకుంటున్నారో వారినందరినీ దర్శించండి నాయనా. అయా వారిని పునరాగతం చేయండి, వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. వారిలో ఉజ్జీవాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. నూతనమైన ప్రభావం వారిలో పంపించమని ప్రార్థిస్తున్నానయ్యా. సంఘానికి నాయన ప్రభా అలాంటి కనువిప్పు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా మీ పని చేయటానికి సమయం అనక అసమయం అనక నాయన ప్రభా పనిచేసే మనసు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా జ్యోతులు కూడా వెలిగించండి అయ్యా. మేము నక్షత్రాలుగా ఉండులాగిన మీ చేతిలో ఉన్న దీపస్తంభములో 7 నక్షత్రాలుగా మేము వెలగడానికి అయ్యా మమ్మల్ని వెలిగించమని ప్రార్థిస్తున్నాను. ఈ వర్తమానం విని మా జీవితంలో అయ్యా బయటకు వెళ్ళిపోయి విడిచిపెట్టేవారిగా కాకుండా ఖచ్చితంగా అను దినము గుర్తు చేసుకొని దాన్ని పాటించే గుణము సంఘానికి దయచేయమని, ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారు వారి అందరి హృదయాలు దర్శించమని ప్రార్థనపడుతూ అయ్యా ప్రార్థిస్తున్న నాకు, ప్రార్థనలు ఏకూపిస్తున్న సంఘానికి అందరికీ మారు మనసు దయచేయమని, ఏ స్థితిలో పడిపోయాం ఆ స్థితి నుంచి పైకి వచ్చి అయ్యా మీ కొరకు శ్రమ అనుభవించడం గొప్ప భాగ్యమని ఎంచుకునే మనసు మాకు దయచేయమని, పడిన స్థితిని గుర్తు చేసినందుకు మరొక్కసారి మీకు వందనాలు చెల్లిస్తూ అయినా అయ్యా ఈ వర్తమానాన్ని మా జీవితంలో దీవించి ఆశీర్వదించమని, సంఘాన్ని ఆశీర్వదించమని ఈ ప్రార్థన అతి పరిశుద్ధమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన సంగమ, కనువిప్పు కలిగిన మీకు దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. మీ హృదయంలో పరీక్షించుకున్నారు దేవుడు, మీ హృదయములతో మాట్లాడి మిమ్మల్ని దర్శించి ఆయన కృప మీకు అనుగ్రహించి ఒకప్పుడు మాసిదోనియాలో ఉన్న ఉజ్జీవాన్ని ఈరోజు సంఘంలో ఉన్న మీకును నాకును మరొక్కసారి దేవుడు అనుగ్రహించి ఎలాంటి గొప్ప శ్రమనైనా అనుభవించే మనస్సు, త్యాగతనమైన మనస్సు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క కృప, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క సమాధానము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తివంతమైన సహవాసము మనకును మన కుటుంబాలకి సదాకాలము తోడై ఉండి సర్వసత్యంలో నడిపించునుగాక. ఆమేన్.